వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా 4 రోజు నష్టాలతో ముగిశాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ మార్కెట్పై ఒత్తిడి పెంచాయి. సోమవారం ప్రారంభం ట్రేడింగ్లో 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ క్రమంగా కోలుకుని లాభాల్లోకి వెళ్లింది. ఒక దశలో 300 పాయింట్లకు పైగా ఎగబాకిన సూచీ చివరి క్షణాల్లో అమ్మకాల ఒత్తిడితో మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. రోజంతా 1000 పాయింట్ల శ్రేణిలో ఉగిసలాడిన సూచీ చివరికి 149.38 పాయింట్ల నష్టంతో 57683.59 వద్ద సెన్సెక్స్ స్థిరపడింది. 69.65 పాయింట్ల పతనంతో 17206.65 వద్ద నిఫ్టీ ముగిసింది. రైట్, ఇక ఇవాల్టి స్టాక్ మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది, బిజినెస్ అనలిస్ట్ సుందరరాజు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించడానికి. గుడ్ మార్నింగ్ సుందరరాజు గారు. గుడ్ మార్నింగ్ అండి. రైట్, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి చూస్తే దాదాపుగా యుద్ధం జరిగే పరిస్థితులే కనిపిస్తున్నాయి, యుద్ధానికే సిద్ధమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రభావం మార్కెట్లపై ఎలా ఉండే అవకాశం ఉందంటారు? మనం గత కొన్ని రోజులుగా భయపడుతున్నట్టుగానే ఊహిస్తున్నట్టుగానే రష్యా ఉక్రెయిన్ మీద కొంచెం యుద్ధం స్టార్ట్ చేసినట్టుగా కనిపిస్తోంది. సో ఈ ప్రభావం అనేది మార్కెట్ మీద చాలా కనిపిస్తోంది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ నిన్న చూస్తే కనుక యూరోపియన్ మార్కెట్స్ కూడా బాగా తగ్గాయి, అలాగే ఏషియన్ మార్కెట్స్ కూడా బాగా తగ్గాయి. అలాగే మన ఇండియన్ మార్కెట్ చూస్తే కనుక సుమారుగా 200 నుంచి 250 పాయింట్ల వరకు నిఫ్టీ పడే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో 250 పాయింట్స్ అంటే ఒక మేజర్ గ్యాప్ డౌన్ అనుకోవచ్చు. మార్కెట్ బాగా నెగిటివ్గానే తీసుకుంటుంది. ఇవాళ రేపట్లో మరి రష్యా అమెరికా కానీ లేదంటే మిగతా దేశాలు కూడా ఏ విధంగా స్పందిస్తాయని చూడాలి. అమెరికా చూస్తే కనుక శాంక్షన్స్ విధించబోతున్నాం అని కూడా చెప్పడం చూస్తుంది. ఈ వీటిని బట్టి చూస్తుంటే కనుక ఇంటర్నేషనల్ ట్రేడ్ రిలేషన్స్ కూడా కొంచెం ఆల్టరేషన్ కూడా అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే సుందరరాజు గారు, అటు నాటో దళాల సహకారంతో కూడా ఎవరికి వాళ్ళు రెడీ అవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒకవేళ గనక యుద్ధం అనివార్యం అయితే అప్పుడు మన మార్కెట్లు ఎంతవరకు నష్టపోవచ్చు అంటారు? అంత దూరం వెళ్ళదని చాలామంది భావిస్తున్నారు. ఒకవేళ కనుక ఈ ఇష్యూ కనుక ఈ క్రైసిస్ కనుక ఎస్కలేట్ అవుతే మటుకు డెఫినెట్గా మార్కెట్ కొంచెం బాగా నెగిటివ్గా ఉంటుంది. మార్కెట్ మనం గత కొన్ని నెలలుగా చూస్తే కనుక 16800 అలాగే 17000 దగ్గర 4 సార్లు పరీక్షించి రికవరీ అవ్వటం చూసాము. రికవరీ అయినప్పటికీ హై లెవెల్స్లో అంత స్ట్రాంగ్ బలం అయితే కనిపించలేదు. ఈ వారం అంటే ఇవాళ రేపట్లో చూస్తే కనుక 5వ సారి పరీక్షించుతుంది. ఇది పూర్తిగా మనకి ఈ ఇంటర్నేషనల్ ట్రెండ్స్ మీద అలాగే ఈ మేజర్ ఇష్యూ మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా మనకి ఈ ఇష్యూ కొంచెం సబ్సైడ్ అయ్యి కొంచెం కన్సర్న్స్ కనుక తొలగిపోతే మార్కెట్లో రికవరీ ఉంటుంది. లేదంటే కనుక మార్కెట్ ఫర్దర్గా కూడా షార్ట్ టర్మ్ కరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్న జియో పొలిటికల్ టెన్షన్స్ నేపథ్యంలో స్టాక్స్ కొనుగోళ్ళు అనేవి ఒక మంచి అవకాశంగా మారే అవకాశం ఉందంటారా లేదంటారా? డెఫినెట్గా మార్కెట్ పెరిగినప్పుడు తర్వాత బాగా తీవ్రమైన కరెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాల్యుయేషన్స్ స్టాక్ ఈ కంపెనీ వాల్యుయేషన్స్ అన్నీ కూడా బాగా అందుబాటులో తక్కువలో ఉంటాయి, కానీ అప్పుడు కొనుక్కునే అవకాశాలు కనిపిస్తుంది. కానీ మనకి ఈ లాస్ట్ 1 వీక్ బట్టి చూస్తుంటే ఇప్పుడే కొంచెం ఒక మేజర్ ఈవెంట్ వచ్చి ఆ మేజర్ ఈవెంట్ తగ్గట్టుగా ఇప్పుడే కరెక్షన్ మొదలైంది. కాబట్టి నా ఉద్దేశం ఇమ్మీడియట్గా కాకుండా కొన్ని రోజులు ఇన్వెస్టర్లు కొంచెం వెయిట్ చేసి మార్కెట్ కొంచెం సపోర్ట్ మద్దతు తీసుకొని కొంచెం నిలబడిన తర్వాత తీసుకోవచ్చు. ఇవాళ వచ్చిన ప్రధానమైన వార్త చూస్తే కనుక ప్రముఖ ఇంటర్నేషనల్ సంస్థ మోర్గన్ స్టాన్లీ ఇండియా యొక్క గ్రోత్ కొంచెం మనకి 2023కి ఇంత క్రితం ప్రొజెక్ట్ చేసిన దానికన్నా కొంచెం బెటర్గా ఉండవచ్చు అని చెప్పి, అలాగే ఫిబ్రవరి మనకి కన్జ్యూమర్ సెంటిమెంట్ ఇండెక్స్ కూడా చూస్తే కనుక కొంచెం బెటర్గా రావడంతో మనకి కార్పొరేట్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఈ క్వార్టర్లీ కొంచెం అనుకున్న దాని తగ్గట్టుకే వచ్చినప్పటికీ రానున్న నెక్స్ట్ క్వార్టర్ అంటే 2023 ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా కొంచెం బెటర్గా ఉండే అవకాశాలు ఉంది. కాబట్టి సో మ్యాక్రో ఎకనామిక్స్ కానీ అలాగే కార్పొరేట్ ఎకనామిక్స్ కానీ కొంచెం పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి ఒక కరెక్షన్ ఈ పాల్ తర్వాత ఇన్వెస్టర్లు తీసుకోవచ్చు. అంటే ఎన్నాళ్ళ పాటు వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉండమంటారు? డెఫినెట్ గా మార్కెట్ ని ప్రస్తుతం ట్రిగర్ చేసే మేజర్ ప్రభావిత అంశం ఇందాక మీరు చెప్పినట్టుగా రష్యా యుక్రెయిన్ అంశమే. మొన్నటి వరకు మనం అనుకున్నాము కోవిడ్ గురించి మార్కెట్ పూర్తిగా దాన్ని డిస్కౌంట్ చేసేసింది, ఇంకా న్యూస్ పెద్దగా మార్కెట్ ని ఇంపాక్ట్ చేయదు. కాబట్టి ఇప్పుడు ఈ ఇష్యూవే ఇప్పుడు మార్కెట్ ని డామినేట్ చేసే అంశంగా కనిపిస్తోంది. సో నేను అనుకోవటము పైగా మనం లాస్ట్ 1.5 ఇయర్స్ గా కోవిడ్ తర్వాత మార్కెట్ విపరీతంగా పెరిగింది. కాబట్టి 1.5 ఇయర్స్ పెరిగింది కాబట్టి దానికి 25% మనం టైం పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా బహుశా ఇంకొక 1 or 2 మంత్స్ బహుశా నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చే వరకు మార్కెట్ కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది.
ఇక ఈ రోజు ఇంట్రాడే ట్రేడర్స్ కి ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు? సింగపూర్ నిఫ్టీ చూస్తే కనుక 200 నుంచి 250 పాయింట్ల వరకు పడే అవకాశాలు ఉంది. కాబట్టి 16,800 అలాగే 16,900ని ఒకసారి పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది. సో జనరల్గా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ కొంచెం ట్రేడింగ్ బాగా వాలటైల్గా ఉంటుంది. కాబట్టి రిస్కీ ట్రేడర్స్ ప్రస్తుతానికి అయితే బట్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నా ఉద్దేశం అవాయిడ్ చేయొచ్చు. మేట్ బీ మార్కెట్ క్లోజింగ్ బేసిస్ కొంచెం స్టడీగా ఉండి కొంచెం మద్దతు తీసుకుంటే కనుక అప్పుడు కొంచెం ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ముఖ్యంగా ఈ మధ్య ఏ కంపెనీస్ అయితే రిజల్ట్స్ బాగా ప్రకటించాయో ముఖ్యంగా మనకి యాక్సిస్ రిలయన్స్ కానీ లేదంటే కనుక టాటా స్టీల్ అలాగే మారుతి భారతి ఎయిర్టెల్ ఇటువంటి స్టాక్స్ని కన్సల్ట్ చేయొచ్చు. ఇక మరి బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి? ఏమన్నా మరింత వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా? నిఫ్టీతో పోలిస్తే అలాగే మిడ్ క్యాప్ స్టాక్స్ అలాగే స్మాల్ క్యాప్ ఇండస్ట్రీస్తో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే బ్యాంక్ స్టాక్స్ ముఖ్యంగా మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి ఈసారి రిజల్ట్స్ కొంచెం అనుకున్న దానికన్నా ముఖ్యంగా మనకి ఎస్బీఐ కెనరా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఇవన్నీ కూడా మంచి రిజల్ట్స్ ప్రకటించాయి. అందువల్ల మనకి బ్యాంక్ స్టాక్స్లో అంత తీవ్రమైన కరెక్షన్ రాలేదు. బహుశా నేను అనుకోవటము బ్యాంక్ నిఫ్టీ కొంచెం కంపారిటివ్గా రిలేటివ్గా చూస్తే కొంచెం పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. కాబట్టి మైట్ బీ కొంచెం బ్యాంక్ స్టాక్స్లో కన్సల్ట్ చేయొచ్చు ఎస్బీఐ లాంటి కంపెనీ స్టాక్స్లో. మరి ఇక ఎఫ్ఎన్ఓలో ఎక్స్పైరీ వీక్ ఉంది కాబట్టి ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తే బెటర్ అంటారు? బహుశా నా ఉద్దేశము ముఖ్యంగా మనకి ఎఫ్ఐస్ కూడా నిన్న కూడా భారీగా అమ్మకాలు జరిపారు కాబట్టి పెద్ద డ్రామాటిక్ రికవరీ అయితే ఉద్దేశం వస్తుందంటే నాకు అనిపించట్లేదు. మైట్ బీ ఎఫ్ఎన్ఓలో కొంచెం షార్ట్ కవరింగ్ లాంటిది రావచ్చు. ఎందుకంటే గత 4 రోజులుగా మార్కెట్ పడింది అలాగే లాస్ట్ 1 మంత్గా కూడా మార్కెట్ కొంచెం హై లెవెల్ని చూస్తే కనుక బాగా తగ్గింది. కాబట్టి మైట్ బీ ముఖ్యంగా మంగళవారం అంటే మనకి మధ్యాహ్నం తర్వాత కొంచెం షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఫ్రంట్ లైన్ స్టాక్స్నే కన్సిడర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సుందరరాజ గారు. ఇక రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఊగిసలాటలను జాగ్రత్తగా గమనిస్తున్నామని ఎల్ఐసి చైర్మన్ ఎంఆర్ కుమార్ అన్నారు. అయినప్పటికీ మార్చిలోనే పబ్లిక్ ఆఫరింగ్కు వచ్చేందుకు అన్ని విధాలుగా సిద్ధమవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఐపీఓకు అనుమతి కోరుతూ ఎల్ఐసి ఇప్పటికే సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. భారత చరిత్రలో ఇదే అతిపెద్ద ఐపీఓ కానుంది. ప్రభుత్వం ఈ కంపెనీలో 5% వాటా విక్రయం ద్వారా 63,000 కోట్లకు పైగా నిధులు సేకరించాలని భావిస్తోంది. అయితే భౌగోళిక రాజకీయ ఆందోళనలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. అటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ అధికంగా వడ్డీ రేట్లు పెంచవచ్చన్న భయాలతో భారత్ సహా పలు వర్ధమాన దేశాల నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకుంటున్నారు. రైట్, ఇక భారత్లో అతిపెద్ద ఎయిర్ కార్గో హబ్గా ఎదిగేందుకు జిఎంఆర్ నిర్వహణలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరుగులు తీస్తోంది. త్వరలోనే ఇంటర్నేషనల్ కొరియర్ టెర్మినల్ను ప్రారంభించనుంది. ఇంటర్నేషనల్ ఎక్స్ప్రెస్ కార్గో నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది. గతేడాది ఈ ఎయిర్పోర్ట్ ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు సరుకుల రవాణా 35% పెరిగింది. సరుకులు చేరవేసే గమ్య స్థానాల సంఖ్య 55 నుంచి 65కు చేరింది. 2019లో సరుకుల రవాణాలో దేశంలో 6వ స్థానంలో ఉన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ 2021 నాటికి 5వ స్థానానికి వచ్చింది. మరిన్ని మౌలిక సదుపాయాల ద్వారా ఎయిర్ కార్గోలో శంషాబాద్ విమానాశ్రయం దక్షిణ మధ్య భారత్ లో అతిపెద్ద ఎయిర్పోర్ట్ గా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక రేపటి నుంచి ట్రూజెట్ విమాన సర్వీసులు పునః ప్రారంభం కానున్నాయి. దాదాపు 13 రోజుల తర్వాత బుధవారం నుంచి సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్ ప్రకటించింది. నిధుల కొరతతో కంపెనీ ఈ నెల 5 నుంచి విమాన సర్వీసులను నిలిపివేసింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి బీదర్, హైదరాబాద్ నుంచి రాజమండ్రి, హైదరాబాద్ నుంచి నాందేడ్, ముంబై నుంచి నాందేడ్, ముంబై నుంచి కొల్హాపూర్, ముంబై టు జలగావ్ మార్గాల్లో ఈ విమాన సర్వీసులు నడవనున్నాయి. అయితే బుధవారం నుంచి ఒక విమానంతో ప్రారంభించి క్రమంగా సర్వీసులు పెంచుతామని సంస్థ ప్రకటించింది. ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేసేందుకు ప్రైవేట్ కంపెనీలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు విశాఖ ఉక్కును దక్కించుకునేందుకు ముందుకు రాగా ఇప్పుడు నవీన్ జిందాల్ గ్రూప్ కంపెనీ జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ కూడా ఆసక్తి చూపిస్తోంది. అటు ఛత్తీస్గఢ్ లో ఏటా 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో మరో ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండిసి నిర్మిస్తున్న స్టీల్ ప్లాంట్ ను దక్కించుకునేందుకు జేఎస్పీఎల్ సంస్థ ఇంట్రెస్ట్ కనబరుస్తుంది. తాము ఈ 2 ప్లాంట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తితో ఉన్నామని జేఎన్పీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ విఆర్ శర్మ తెలిపారు. ఈ బులెటిన్ విశేషాలు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబీఎన్.